కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే గురుకృష్ణుల యొక్క దయ వల్ల వైష్ణవులందరికీ కరుణ వల్ల మణిపూర్ ధాములో విజయ గోవింద మందిరం ముందు ఉన్నాం ఈ మణిపూర్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు భాగ్యచంద్ర మహారాజు ఆయన శ్రీల నరత్మ దాస్ వారి యొక్క ఉపశిష్యుల యొక్క శిష్యుడు అనమాట ఆయన ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుండగా ఒకసారి ఆయన యొక్క స్వంత బంధువుల్లో కొద్దిమంది కుట్ర చేయడం వల్ల బర్మా దేశీయులు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుంటే ఆయన సహాయం కోసం అస్సాం రాజు దగ్గరికి వెళ్ళాడు అస్సాం రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అస్సాం రాజు ఏం చేశారంటే నువ్వు నిజంగా రాజు కాదు నాకెలా తెలుస్తుంది అని అంటే మీరు ఏదన్నా పరీక్ష పెట్టండి అని అడుగుతాడు భాగ్యచంద్ర మహారాజ్ అయితే మా రాజ్యంలో ఒక పెద్ద మదపుట ఉంది దానిని కనుక నువ్వు వినయపరచగలిగితే రాజుని ఒప్పుకుంటాను అని చెప్పేసి అంటాడు ఆ మొదటి వెనుగు నుంచి మరుసటి రోజు ఉదయం తీసుకొస్తామని చెప్తారు ఆ రాత్రి చాలా గాఢంగా ప్రార్థన చేస్తారు మన భాగ్యచంద్ర మహారాజు ఆయన ప్రార్థనకు మెచ్చి భగవంతుడు ఎంతో సంతోషించి నేను ఆ ఏనుగు మీద నేను కూర్చుంటాను నన్ను నువ్వు చూస్తూ నా గురించి నా నామాన్ని ఏనుగు నువ్వు చెప్పినట్టు వింటుంది అంటాడు మరుసటి రోజునే ఉదయాన్నే ఏనుగు తీసుకురాగానే ఏనుగుపైన కృష్ణుడు కనిపిస్తే భాగ్యచంద్ర మహారాజు కృష్ణుడు చూసి ప్రార్థన చేస్తుంటే ఆ ఏనుగు మోకాళ్ళ మీద కూర్చొని ఆయనకి ప్రణామం చేస్తుంది ఈ విధంగా అస్సాం రాజు ఈ భాగ్యచంద్ర మహారాజుకి ఆయన రాజుగా గుర్తించి సహాయం చేయడానికి వచ్చి ఆ విధంగా భాగ్యచంద్ర మహారాజు బర్మా దేశంలో తరిమి తరిమి కొట్టి ఈ రాజ్యాన్ని స్వీకరించారు ఈ రాజ్యాన్ని స్వీకరించిన తర్వాత ఇక్కడ అనేక విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు అందులో ఒకటి ఈ విజయ గోవింద విగ్రహము ఏ విధంగా విగ్రహాలను ఏర్పాటు చేశారు అనేటువంటిది మనం తర్వాత గోవిందజీ మందిరానికి వెళ్తున్నాము అక్కడ మనం చెప్పుకుంటాం హరే కృష్ణ